అందరికీ శనాతి విజయలారా, ఇక మీ నర్సింగ్ తాత మీకోసం ఇవాళ తీరు తీరు ముచ్చటి పట్టుకొని వచ్చాడు. వాళ్ళ మీద కూడా ముందుగా తలకాయ పడతాడు ఏమో చూద్దాం పారి. హా, చిట్టెడు నూనె తెచ్చి చిన్నింటిలో దీపం పెద్దింటిలో దీపం, వత్తికి వదిన నెత్తికి మంగళవాడి కత్తికి మా బావ జుత్తుకు అన్నట్టే ఉందిగా. హైదరాబాద్ చుట్టుపక్కల ఓటర్ల సంసారాల ముచ్చట, ఏ మరి ఏం చెప్పమంటారులా? పట్నం హైదరాబాద్లో ఓటర్లలో నీ దండం పెట్టి యూసుఫ్ గూడలో శ్రీకృష్ణ ఉడిపి ఓటర్లు వామ్మో, ఇంత రామసక్కని పని ముంగటేసుకురు వీళ్ళు. ఆహా, రేపు రేపు ఎంతమందికి ఎన్ని రోగాలు, ఇంకా తిన్నోళ్లకు ఎన్ని రోగాలు వస్తాయో రేపు రేపు. ఇగో గీ కథ, అసలు ఏం జరిగింది, ఏంది ఏం కథ? యూసుఫ్ కూడా శ్రీకృష్ణ ఉడిపి ఓటర్లలో కానీ అసలు కథ ఏందో ఇప్పి చెప్పరాదు అని అంటుర్రు కదా అనుల గాడికి వస్తున్న జర సైసూరి. ఇక మరి ఈ శ్రీకృష్ణ ఉడిపి ఓటర్ల నాట ఇక గిన్నెలు గిలాసాలు తరశెంబులు షెడ్ అయ్యి పడ్డాయి అని అడుగుతందుకు డ్రైనేజ్ నీళ్ళే వాడుతున్నారు అటనులా. అమ్మా, నీ దండం పెట్టి ఇప్పటికే ఈ దోమల ఈగలతోటి ఇండ్ల చుట్టూ మురికి వాడలతోటి ఈ దోమలు సంసారాలు చేసి లేనిపోని రోగాలు మాయ రోగాలు తీస్తుంటే దాగాన ఓలేక రాలేక అరిసెవ తీస్తున్నారు జనాలు. ఇక ఈ మురికి నీళ్ళతోటి ఈ గిన్నెలు గిలాసాలు కడిగి మరి జనాలకు పెడితే ఎన్ని రోగాలు రావాలి, ఏం కథ? అసలు ఏమైనా అందం సందం ఉందా? ఇక మరి హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడ ఉన్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు ఈ కథ నడుస్తుంటే? మొత్తానికైతే యూసుఫ్ కూడా జనాలు ఇక మరి ఆగానికి వచ్చే కాలం ఉందిలా ఈ శ్రీకృష్ణ ఉడిపి హోటల్ చేయబట్టి. ఏడు మారుతారు ఏం కథనులా ఈ జనం సల్లగుండా. గుణమేమి చేసిందే గుణగడ్డి అంటే ఎప్పటికీ నా పేరు పంగళకడ్డి అన్నట్టుగానే ఉందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతమయ్య ఏవారం. ఇక నీ దండం పెట్టి ఇక 1, 2, 3, 4 అని ఇట్లా ఏంచుకుంటూ పోతే 7 రోజులు చెప్పిన ఒడవన్ చరిత్ర రేవంత్ రెడ్డిది. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఫెయిలు, ఒరకో ప్రతి ఒక్క విషయంలో ఫెయిలు 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 ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు. ఆఖరికి వస్తున్న కాల ముఖ్యమంత్రే ఫెయిల్ అయ్యిండు అనే కాడికి వచ్చింది ఉన్న కథ. అమ్మ, గుమ్మడికాయలో ఆవగింజంతా తప్పు చేయలేదు నేను అని ఏమో రేవంతమే చెప్ప తిరుగుతుంటే ఇక పది పచ్చ పనులు అరిసవయ్య అగ్గి మీద గుగ్గిరవయ్యి మండి పడుతుండులా. ఇక మొత్తానికైతే నేను దండం పెట్టి గురి కుదిరితే గుణం కుదురుతుంది అన్నట్టుగా మరి ఇక రేవంతమయ్య నేను అన్ని బార బూరు బత్తనపేట రామశకలంగా తెలంగాణను వాళ్ళకి ముగ్గు పెట్టినా అని చెప్తుంటే హరీశవయ్య ఏవో చెప్పుకొస్తుండు, ఏందో ఏం కాదు ఈయన ఆంబాయం ఏందో ఈ నాంపారి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది, మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది, ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈరోజు. అయ్యా రేవంతమా, నిన్ను నమ్ముకుంటే ఏం ఉద్ధారకం చేసావు? నమిత్ర సిద్ధ అంటే ఏమో చేసినట్టు ఇక నీ వ్యవహారం చూసి నీ సకదనం చూసి అసలు మొత్తం నువ్వు చేసే నీ ఇకమతి చూసి మాకు ఏం నచ్చలేదు. కాబట్టి మేము ఏం చేస్తున్నాము, ఇగో పైనం కట్టినావు, నీ రాష్ట్రానికే వచ్చినావు, నీ గుమ్మంలోకే వచ్చినావు, నీ నేల మీదకే వచ్చినాము, కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడ పోతున్నావో ఏం అసలు సడిసపులు లేకుండా ఉంది వ్యవహారం తెలంగాణలా. అందుకనే మేము అడుగు పెట్టినాము తెలంగాణలా. ఇక మరి ఈ ఖమ్మం జనాల గగ్గోలు మాకు ఢిల్లీకి వినపడ్డాయి, అందుకనే మేము వచ్చినాము. మేము రావాల్సి వచ్చిందంటే ఇక గింది కోసమే, వరద బాధితుల కోసమే. అంటే ఇంకా కూడా వరద బాధితులకు న్యాయం జరగలేదు అనేది మా శివర పడ్డది. కాబట్టి ఇవాళ మేము ఢిల్లీకి వెళ్ళి మనకు ఖమ్మం బాట పెట్టినాము అని చెప్పుకొస్తున్నారు. ఆయన పెద్ద మనిషి ఉండే కదా కేంద్ర మంత్రి ఆయన పేరు ఏం పేరు ఉండే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నమ్మకం కుదరలేదు ఆడ రేవంత్ రెడ్డి మీద. స్వయాన నేనే వచ్చి చూస్తా ఇక మరి తెలంగాణ సంసారం ఏందో, ఖమ్మం సంసారం ఏందో, వరద బాధితుల సంసారం ఏందో అరుచుకుంటా అని ఈ రకంగా బండి సంజయ్ నిలబెట్టుకొని ఇక తెలంగాణ అడుగు పెట్టి ఆయన బట్టి విక్రమార్కం కూడా తోడు కలుపుకొని పోతుండులా చూస్తందుకు జనాల గోస. మొత్తానికైతే రేవంత్ మీద నమ్మకం లేక మోడీ సారు లోపటంగా ఈ వ్యవహారం చేస్తున్నావు అనేది మరి నీడంగా ఆడంగా గుసగుస నిలబడుతుందిలా చూడాలి. మరి రేపు రేపు మరి రేవంత్ అయ్య ఏ రకంగా మరి వీళ్ళు కౌంటర్ ఇస్తాడు.
మా పొలంలో ఈమానం వాలిందంటే మా పొలంలో ఈమానం వాలింది, మా పొలం పక్కనే ఈమానం వాలిందంటే మా పొలం పక్కనే ఈమానం వాలింది, మా గట్టు మీద ఈమానం వాలింది, ఓ మా పుట్టకాడ ఈమానం వాలింది, మా చెట్టు కానీ ఈమానం వాలింది, మొత్తం మా పొలంలోనే ఈమానం వాలింది అని ఈ రకంగా నిన్ను అలా నల్లగొండ జిల్లాలో ఒకటే చర్చ నడుస్తుందిలా. ఇక మరి విజయవాడకు పోయిన హెలికాప్టర్ చెట్టు పాటు వాళ్లకు బురదలను బుట్టలను మరి భూమ ప్యాకెట్లు అందిస్తేందుకు పోయింది హెలికాప్టర్. ఇక ఆ హెలికాప్టర్ ఇక ఆడంగ ఈడంగా ఆ పని చేసుకొని కథం పట్టించుకున్నాక చిన్నగా వెనక మళ్ళీ వస్తుంటే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల రాగానే మరి సాంకేతిక లోపంతో ఈమానము వరకు చిన్నగా మెల్లగా ఉటు అటు ఉటు అటు అటు ఇటు అటు ఇటు ఉయ్యాల జంపాల ఊగుతుంటే ఇక లాభం లేదని చిన్నగా పైలట్ ఈ రకంగా వనిపాకల కాడ ల్యాండ్ చేసుకుంటున్నా ఈమానము. ఇక ఈ విమానం చదవకుండా ఇది ఇట్లా అని అక్కడ ఫోన్ కుదిరితే ఇంకో విమానం వచ్చి ఇక అందులో కొంతమంది ఇక టెక్నికల్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక మంచిగా సరి చేసుకొని చిన్నగా మెల్లగా లేవాడుకొని పోయిందట. మొత్తానికైతే ఇక ఈ విమానాన్ని చూస్తానికి తండోప తండలుగా గుంపుల కొద్దిగా శివన బార్ లెక్క ఎగబడ్డారట జనాలు. ఇక నాకు 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 పలాల మొదలు అన్నట్టుగా నేను దిగుతా పోటో అని ఇక ఆ విమానం చుట్టూ జనాలు చదవకుండా ఫోటోలు దిగి వీడియోలు దిగి సోషల్ మీడియాలో పెడితే రచ్చరచ్చయి పాడైతుందిలా. మొత్తానికైతే నీ దండం పెడితే ఒకరి సాగు పోయి ఒకరి దశ అంటే ఉంది ఇంకా లేదో పాపం దేవుని పుణ్యాన మరి గండం తప్పింది లేకపోతే ఉత్త పుణ్యానికి అలా ఉన్నోళ్ళు కూడా పానాల్లో గాలి కలుస్తుండ్రా జర్రైతే. పైన మంట కింద మంట కడుపులో మంట కాలు నిలిపితే ఇంకేదో మంట అన్నట్టుగా జగను జగను జగను. ఇప్పుడు నువ్వు కడుపులో ఏ మంట పెట్టుకున్నా నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ ఏం చేయలేవు, ఏది కాదు నీతోటి. ఎందుకంటే నీది రాక్షస పాలన అని జనాలు కనుక్కున్నారు, నిన్ను తిరస్కరించారు, నిన్ను దగ్గరికి రానియకుండా దూరం చేసుకున్నారు. ఎందుకంటే నీ మీద ఇసుకు పుట్టి నీతోటి ప్రాణాలకు జనాలకు ముక్కులకు వచ్చి ఈ రకంగా కథ నడుస్తుంటే నువ్వు ఇవాళ లేనిపోని మాటలతోటి నా మీద నువ్వు రాశంగం బదనావు నిందలు ఎందుకు మోపుతున్నావు? ఇలా వరద బాధితులు అన్నవో రాసింద్ర అంటుంటే నేను కలెక్టర్ ఆఫీసులో కూర్చొని వాళ్ళకి ఏం కావాలనో ఎక్కడ ఏ అధికారిని పంపానో ఆ రకంగా నేను ఏపీ జనాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటే నా మీద లేనిపోయిన నిద్రను మోపట నీకు న్యాయమా? అందుకనే కదా జనాలు నిన్ను మొత్తం రాళ్లతోని రప్పలతోని విసిరికొచ్చినట్టుగా నిన్ను దూరంగా పెట్టింది. ఇప్పటికైనా నువ్వు సోయి తెచ్చుకో, ఇప్పటికైనా నువ్వు మనిషి లెక్క మారు అని ఈ రకంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ మీద కౌంటర్ ఇచ్చిండులా. ఇక మరి మొత్తానికైతే ఇక మరి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడినాక మరి జగన్ రేపు ఏ రకంగా మాట్లాడతాడో ఎట్లా అంటాడో కానీ మొత్తానికైతే జగన్కు సరిపోనే అర్చుకుండులా ఆరుబారు. బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీ ఉండవలసిన లక్షణాలు లేకుండా బురద్దల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లు వేయలేదు, మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు, 140,000 కుటుంబాలు ఈరోజు ఇళ్ళలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 250,000 మంది దగ్గర 2 లక్షలు కాదు 680,000 మంది 700,000 మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడే పోతున్నావు ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను, కనీసం మానవత దృక్పథం మీకు ఉంటే. నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు.
నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన 3 రోజులుగా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొకటి ఇక్కడికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేవాడవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను, ఎవరు నేను వచ్చేవాడిని కాదు. అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు, ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం. ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు? ఇంత దారుణంగా ఎవరొచ్చినా ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే, నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్తి వస్తే దండం పెట్టి, కాదు పనులున్నాయి, ముందు నీళ్ళని పోవాల్సిన అవసరం ఉంది, దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను. అది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం, ఏం చేసి జరుగుతుంది, ఇంకా మేము సాధిస్తాం అని ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది అయ్యో దేవుడా, శంకరా ఈ గాచారం పాడైపోను గారా, ఎంత కాడుతుగా పడ దేవుడా ఈ పని పాట చేత కానీ పగటి దొంగ దగ్గులు బాచిగాళ్ళు. రామ రామ రంగారెడ్డి జిల్లా మైలాదేవిపల్లి పులిగుట్ట కాడ దుర్గామాత విగ్రహాన్ని 7 కాడికి, అయ్యో దేవుడా చెప్పుకుంటే అసలు చెప్పుదామంటే నోరొస్తలేదులా మీరు ఏమని అనుకోరి. ఇక చూడరి పాపం అమ్మవారి విగ్రహాన్ని ఏ రకంగా ఇది చేసిర్రో, అబ్బా పక్కన వరగొట్టిర్రులా, ఇలా చేతులకు జట్టలు పుట్ట, ఇలా చేతులకు నరుపలు మరువా. ఇంకా మీదంగా ఈ దేవాలయం సమీపము అటు ఇటు చుట్టుపక్కల మొత్తం ఏమేమి ఉన్నాయి అని ఆశ మీద ఒకటే అటు ఇటు తొవిర్రాట, ఇంకేం దొరుకుతాయి వాళ్ళు అంకెవిందని. కానీ అబ్బా 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 నరలోకం మీద గిసోటి దొంగ దగులు బజిగాలు తయారయ్యి గిట్లా గింతనన్న దేవుడు అన్న గింతనన్న భక్తి లేకుండా ఈ రకంగా తయారయ్యిందంటే ఇంకా రేపు మరి జనాలు ఇంకెట తయారవుతారు ఏమోనుల్లా. మొత్తానికైతే ఇదంతా వినాశకాలి విపరీత బుద్ధి అన్నట్టుగా చేసుకుంటుర్రుల్లా ఇలా ఎంతకాలం పాడువాడా. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టరు కునతం దిలీప్ని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసిరని బీఆర్ఎస్ నాయకులు కంకణం కట్టుకొని ఇవాళ బషీర్ బాబు సిసిఎస్ ఆఫీసులో రచ్చరచ్చ చేస్తుర్రులా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకే కునతం దిలీప్ను అరెస్టు చేసిర్రు. ఇంతకు కునతం దిలీప్ను ఎందుకు అరెస్టు చేసిర్రు, ఏమిటికి అరెస్టు చేసిర్రు, ఆయన ఏం శాంతి భద్రతలు కలిగి ఆఘాతం కలిగించిందని అరెస్ట్ చేసిర్రు, ఏదో ఒకటి తేలాలి, తేలేదాకా మేము ఇడికెళ్ళి వెళ్ళము, అసలు ఎందుకని ఈ ఉద్ధారకానికి మీరు ఒడిగట్టిరు, అసలు కొనతం దిలీప్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందని ఈ రకంగా ఒకటే ఇక బషీర్ బాగా నొల్లి నొల్లి చేస్తుర్రులా బీఆర్ఎస్ లీడర్ల బృందం అంతా. ఇక ఎందుకంటే మరి ఇక కొనతం దిలీప్ ఇక మరి ఆడంగా ఈడంగా బాగానే సర్కార్ని మాత్రం బాగానే ఆడుచుకుంటుండు. ఇక ఇది మనసులో పెట్టుకున్న పోలీసులు మరి ఏ రకంగా ఎట్ట ఏం ముసుగులిపిండో ఏం గాలి ఉదిందో రేవంత్ అయ్య మాత్రం, ఇక పోలీసులు మాత్రం ఈ కొనతం దిలీప్ని ఎక్కడ దాచిపెట్టిర్రు ఏం చేసిర్రు అనేది కూడా ఇంకా అక్కడ తేడతెల్లం కాలేదులా. మొత్తానికైతే బీఆర్ఎస్ లీడర్లు పట్టి పట్టి కూర్చోరు. చూడాలి మరి రేపు కొనతం దిలీప్ కేసు ఎటు జరుగుతుంది, ఎటు మలుతుందని. తెలంగాణ ఉద్యమ నాయకులు కొనతం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈరోజు 4 నుంచి 5 గంటల పాటు నిర్బంధి, ఆయన కుటుంబ సభ్యులతో ఆయన ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు. మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు. ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ కు
కొనతం దిలీప్ కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి, అది ఏమైనా ఆధారం ఉంటే చూపియండి అంటే చూపియారు. ఏమనంటే రాష్ట్రంలో మతకలాలు జరుగుతున్నాయి, మతకలాలు జరుగుతున్నాయి. తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది, ఆ న్యూస్ కు ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్ కు సంబంధం ఉందంటారు. ఎట్లా సంబంధం ఉంది? ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం? మీ దగ్గర ఆధారాలు చూపండి. మీరు ఏమైనా ట్విట్టర్ కు రాసింది లెటర్? ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్ కు సంబంధం ఉందని? ఏ మాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇవాళ కొనతం దిలీప్ గారిని కూసబెట్టిండ్రు. ఇంకొక వైపు మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసారం చెయ్యదు, వాటిని ప్రోత్సహించదు. ఎప్పుడు కూడా మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు. గంగా జమున తహజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా జరుగుతున్నది ఏమిటి? అక్కడనే ఇక్కడే ఉండే ఇక్కడికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో బీజేపీ నాయకులు వాళ్ళ కార్యాలయంలో డైరెక్ట్గా ఏ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదో మతాల పేరు పెట్టి, మరి ముఖ్యంగా మతాల పేరు పెట్టి ఓపెన్గా వాళ్ళ హ్యాండిల్స్ మీద వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోలాలు తీసుకొచ్చే ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా పేరు పిలుస్తలేరు. ఎన్నో ఛానల్స్ వాళ్ళ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ కమ్యూనల్ రైట్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా మతకల్లోలాలు కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళని కనీసం ముట్టుకోలేకపోతున్నారు. లౌకికత్వానికి మారు పేరైన బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప ఉద్యమకారుడైన మరి కొనతం దిలీప్ గారిని తీసుకొచ్చి ఇవాళ మీరు కూసబెట్టారు, అక్రమంగా కూసబెట్టారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కిడ్నాపింగ్ బై పోలీస్. 100% ఇట్ ఈస్ కిడ్నాపింగ్ బై పోలీస్. ఏ ఆధారం లేకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ కూసబెట్టిండ్రు. ఏమనంటే గత ప్రభుత్వంలో డిజిటల్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసింది. అవునయ్యా, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చి ఉద్యోగిగా ఆయన ప్రభుత్వ జీతం తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఈయన బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఆయన మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలుగు స్క్రైబ్ కి ఏం సంబంధం ఉన్నది? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఏ మాత్రం కూడా పొంతన లేని ఆధారాలతోని ఇలా కక్ష కట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, ఒక తెలంగాణ ఉద్యమకారుని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా పోలీసులు తనని తీసుకొచ్చింది. అర్జెంటుగా ఏ ఆధారాలు లేవు, ఆయన అర్జెంటుగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అక్రమ నిర్బంధం, మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నారు. 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఓపెన్ గా ఇప్పటికి కూడా మత కల్లోలాలను ప్రేరేపిస్తూ ఇప్పటికి కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు మతాల పేరు చెప్పి ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నారు. కనీసం వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోతున్నారు తెలంగాణ పోలీసులు. ఇలా లౌకికత్వానికి మారు పేరైన తెలంగాణ ఉద్యమకారులను తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లలో కూసబెడతా ఉన్నారు. ఇది తప్పు. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీరు అర్జెంటుగా ఈయన విడుదలకు ఆదేశించాలి. ఎవరు రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి రావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వులు చిలిగి నా కనులలో వలపు కలిమిని నిరిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించే మురిపించే మురిపేము నీవే కవన కథా నాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీల రసలీల హేళ వెన్నెల జావిలివై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నాచగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి అని ఇక గిస వంటి కవితలు అందుకుంటా, గిస వంటి కవితలు వాడుకుంటా, గిస వంటి కవితలను ఇసిరేసుకుంటా లావణ్యతోటి సహజీవనం చేసి 10 ఏళ్ల పాటు నాకు ఆగరకొస్తర కల ఆమెకు నాకు ఏం లేదు, ఎక్కలేదు, ఆమె ఎవరో నేనెవరో అన్నాడుగా రాజతరుణు సినిమా హీరో. ఇక మరి నిన్న మొన్న గగ్గోలు పెట్టే కదా. ఇక మరి పోలీసులు ఊరుకుంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు. ఇక పోలీసులు ఇక మరి రాజతరుణ ఇంటి చుట్టు, లావణ్య ఇంటి చుట్టు, వీడికి ఆడికి వీళ్ళిద్దరు కలిసి ఏడ ఉన్నారు, ఏడ తిరిగిరు, ఏడ ఉన్నారు అనేది మొత్తం పసిగట్టి ఆఖరికి వస్తారు కదా. ఆహా, వీళ్ళు 10 ఏళ్ల పాటు సహజీవనం చేసినట్టు తెలిసిపోయిందట సాక్షాత్తో సహా. ఇప్పుడు మళ్ళీ కథ, ఇక వా రాజతరుణం, ఇక వా అని ఈ రకంగా ఇక ఛార్జ్షీట్లో రాజతరుణ్ణి నిందితుడిగా చేర్చిరట పోలీసులు. ఇక మరి మొత్తానికైతే ఇక ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్షీట్ వేసిరట నార్సింగ్ పోలీసులు. ఇగో గిది పాపం పంటమంతా ఏదో ఒక రోజు బయటపడక తప్పదులా. ఇక దూర ప్రయాణాలకు దూరంగా ఉన్న దేవుళ్ళ కాడికి తీర్థయాత్రలకు పూజలకు పురస్కారాలకు పోవాలంటే మరి మన కాడ మరి డబ్బులు లేని వాళ్ళు ఎట్లా ఉండదుల్లా కథ. అమ్మో, మేము గాజు మూటలు అలా పోలేము, ఆ పశువులు పెట్టలేము, గని పశువులు మా కాడ ఎక్కడివి, ఏం చేయాలి ఎట చేయాలని ఆలోచన చేసి ఇక ఏదో ఒకటి కానీ రైళ్ళల్లో పోయే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీ దండం పెడితే రైళ్ళల్లో 30 రోజులల్లో 3 సార్లు రైళ్ళల్లో దోపిడీ జరిగిందట. ఇక పల్నాడు జిల్లా నడికుడి రైలు మార్గంలో వరుసగా దోపిడీలు అవుతున్నాయి.
పదిహేను రోజుల క్రితమే నారాయణ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్లో వరుస పెట్టి దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక ఈ రకంగా ఇట్లా పాడైపోతుంటే ఇక నిన్న అర్ధరాత్రి మరొకసారి చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగతనం జరిగింది అడ అంటే చూడు, రైళ్ళలో పోదామంటే అసలు పేయి మీద ఏమైనా సొమ్ములు పెట్టుకొని పోదామంటే అవి మనం కొసల్లో పోయేదాకా ఉంటాయా ఉండయా అన్న భయంతో బిక్కు బిక్కు అనుకుంటా రైళ్ళల్లో ప్రయాణం చేస్తున్నట ప్రయాణికులు. అందుకనే ఓ జనాలు తస్మాత్ జాగ్రత్త, జర దూరంగా పోదలుచుకున్నోళ్ళు మాత్రం రైలు ఎక్కితే జర్ర ఓ కంట కనిపెట్టుకొని నిద్ర పోకుండా జాగ్రత్తగా ఉండాలని మన తెలంగాణ టీవీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుందిల్లు పైలం మరి. ఇక కొమరంభీం జిల్లా ఆదివాసీ మహిళకు అన్యాయం జరిగింది అని ఇక ఇప్పుడు మొత్తం ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటారు. ఆమె మీద అత్యాచారం జరిగింది, ఆటోలో పుసుక్కున పోతున్నందుకు ఆమెని గొర్ర గొర్ర ఓ చెట్ల గుంజుకుపోయి పేయి మీద ఉన్న నగలు సొమ్ములు మొత్తం గుంజుకుండు కాక ఇంకా మీదంగా బలవంతంగా అత్యాచారం చేసిర్రు అనేది మరి ఈ నోట ఆ నోట పోకుతుంది అటనులా. ఇక మరి దీని మీద మరి మంత్రి సీతక్క కూడా మరి సికింద్రా హాస్పిటల్ కాడికి పోయి మరి షెడో పడో వాళ్ళ గురించి అరుచుకొని అసలు ఏం జరిగింది ఎటు సంగతి ఏంది ఏం కదా అని దీని మీద ఆరా కూడా తీసారు. ఆఖరకు కల్లా ఒక గిరిజన మహిళ మీద ఈ రకంగా ఇంత కాడికి తెగబడితే ఎట్లా ఏంది ఏం కదా, అత్యాచారం చేసిన దాని మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని మాత్రం సీతక్క మాత్రం అభయం ఇచ్చిందట ఆ కుటుంబ సభ్యులకు. చూడాలా మరి రేపు రేపు పరీక్షలలో ఏం తేలుతుంది, మరి నిందితులకు ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కూడా చూద్దాం వల్ల మును ముందు. కానీ ఏం చేసినా ఎట్లా చేసినా ఈ అత్యాచారాలు పాడైపోను, ఈ అత్యాచారాలు చేసుకుంటూ చేసుకుంటూ పోదనే ఊర్రు, ఆ శిక్షలు అంటనే ఊర్రు, మళ్ళీ వాళ్ళు బయటకు వస్తూనే ఊర్రు, మళ్ళీ చేస్తూనే ఊర్రు. అయితే ఇంత భయం భక్తి లేకుండా ముందులా తెలంగాణలో ఈ మగవాయిగాళ్ళకు. నేను నిన్న వచ్చినాము, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా, అది ఇస్తే డైవర్ట్ ఎట్లయితుంది? ఓకే డైవర్ట్ అంటారు, మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మరి దయాలే కదా నిందితుని, వెంటనే జైల్లో పెట్టారు కదా, ఫర్దర్ గా ఇంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం, మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది, ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం. నేను వచ్చినా పరామర్శించినాం, ఏం జరిగిందో మొత్తం కొంత ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళా ట్రాన్స్లేషన్ చేసుకుని విన్నాం. కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత, ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము. డైవర్ట్ చేసి కమ్యూనల్ గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నాం, అది అది ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది. ఎటునయ్యేలా మన జబర్దస్త్ వార్తలు ముందుకునియా, ఇక రేపు కూడా గిరిజనాల కలుదాము, అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా సనాతి, అందరికీ నమస్కారం.